ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు అమరావతికి చేరుకున్నారు. నోవటల్ హోటల్ వద్ద జిల్లా జడ్జ్ పోలీస్ కమిషనర్ స్వాగతం పలికారు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ప్రవీణ్ కుమార్ కు గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి కాసేపట్లో దుర్గగుడికి వెళ్లనున్నారు. అమ్మవారి దర్శనం తర్వాత తిరిగి నోవటల్ హోటల్కు చేరుకొని రాత్రికి బస చేస్తారు. హైకోర్టు న్యాయమూర్తులతో రేపు గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్ర విభజన జరిగి 4.5 ఏళ్లు గడిచింది. విభజన జరిగిన తొలినాళ్ల నుంచి హైకోర్టు విభజన అంశం ఎప్పటికప్పుడు పెండింగ్లో పడుతూనే వచ్చింది. అనేక సంప్రదింపులు, చర్చోపచర్చల తరువాత ఏపీ కేంద్రంగా హైకోర్టు నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. జనవరి 1 నుంచి ఏపీ హైకోర్టు అమరావతి కేంద్రంగా పనిచేయాలని రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఆలూరు రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, ప్రస్తుతం ఆ విజయవాడ చేరుకున్నట్టు తెలుస్తోంది జడ్జెస్, అలానే ఇంకా మిగతా న్యాయమూర్తులు కూడా. ఎలాంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఎన్ని గంటలకు ఏ ఏర్పాట్లు చేశారు? వరప్రసాద్, ఒక కీలకమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం అవుతా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా మనం దీన్ని చెప్పవచ్చు. రేపు అమరావతి భూభాగం, ఆంధ్రప్రదేశ్ భూభాగం నుంచి రాష్ట్ర హైకోర్టు పనిచేయబోతుంది. దానికి ఉద్దేశించినటువంటి నిర్దేశించిన భవనం ఇప్పటికీ పూర్తి కాకున్నా కూడా తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు చేసి 1వ తేదీ జనవరి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ భూభాగం నుంచి హైకోర్టు పనిచేయాలని ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో దానికి అనుగుణంగా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనటువంటి ప్రవీణ్ కుమార్తో పాటు మరో 12 మంది జడ్జిలు ఇప్పటికే విజయవాడ నగరానికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళు ఒక ప్రైవేట్ హోటల్లో బస చేసినటువంటి హోటల్ ప్రాంగణానికి సీజేతో పాటు ఇతర జడ్జిలంతా కూడా కుటుంబ సభ్యులతో విజయవాడ నగరానికి చేరుకున్నారు. వారికి జిల్లా జడ్జి, అదేవిధంగా నగర పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ వీరంతా కూడా స్వాగతం పలికారు. వారంతా మరి కొద్దిసేపట్లో దుర్గమ్మ అమ్మవారి దర్శనానికి కూడా వెళ్ళబోతున్నారు. ఈ సందర్భాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఈ ప్రాంతం నుంచి హైకోర్టు ఎప్పుడు పనిచేస్తుంది అనే దానిపై గత 4.5 ఏళ్లుగా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. రాజకీయ పరంగా కూడా కోర్టు విభజన అంశంపై రకరకాల విమర్శలు, రకరకాల వాదోపవాదాలు తెరపైకి రావడం మనం చూసాం. అయితే 1వ తేదీ నుంచి మాత్రం హైకోర్టు ఈ భూభాగం నుంచి పనిచేసేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు ఉదయం 10:30 హైకోర్టు న్యాయమూర్తుల చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది. 12 నుంచి 14 మంది న్యాయమూర్తులు రేపు ఈ ప్రమాణ స్వీకారం చేస్తున్నారనేటటువంటి సమాచారం మనకి అందుతోంది. వీరి కోసం కోర్టు ప్రమాణ స్వీకారం తర్వాత కోర్టు నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ గతంలో ఉపయోగించినటువంటి క్యాంపు కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని కోర్టు హాల్స్గా మార్చేసింది. గత 4-5 రోజుల నుండి దానికి సంబంధించినటువంటి పనులు విస్తృతంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే హాల్స్ అన్ని కూడా సిద్ధం చేశారు. సీఎం క్యాబినెట్ హాల్తో మొదలుకొని సీఎం కాన్ఫరెన్స్ నిర్వహించేటటువంటి కార్యాలయం వరకు క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి అన్ని గదులను కూడా కోర్టు హాల్స్గా ఇప్పటికే మార్చేశారు. అక్కడి నుంచే రేపు ఫంక్షన్ చేయబోతుంది. 3వ తేదీ వరకు కూడా ఇక్కడ సీఎం క్యాంపు కార్యాలయం, అదేవిధంగా ఆర్ఎన్బి కార్యాలయం, ఈ 2 ప్రాంగణాల్లో కూడా కోర్టు నడవబోతుంది. అనంతరం హాలిడేస్ ఉంటాయి. హాలిడేస్ తర్వాత జనవరి చివరికి కోర్టు కోసం నిర్దేశించినటువంటి సిటీ సివిల్ కోర్టు భవనం ఏదైతే ఉందో అది నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతా ఉంది. ఇప్పటికే శరవేగంగా పనులు చేస్తూ ఉన్నారు. డిసెంబర్ 30 నాటికే అది అందుబాటులో రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇంకా నిర్మాణ పనుల్లో జరిగినటువంటి జాప్యం కారణంగా దాన్ని ఇంకా ఫినిషింగ్ వర్క్ నడుస్తూ ఉంది. 4 రోజుల్లో పూర్తిగా దాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతా ఉన్నారు. అయితే కోర్ క్యాపిటల్లో నిర్మితం అవుతున్నటువంటి ఈ సిటీ సివిల్ కోర్టు ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడ నుంచి 1వ తేదీ నుంచి కూడా కోర్టు పనిచేయబోతుంది. 2.5 లక్షల SFTలో 23 కోర్టు హాల్స్ను ఆ ప్రాంగణంలో నిర్మిస్తూ ఉన్నారు. విజయవాడ నగరం నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో నేలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో అక్కడ హైకోర్టు నిర్మాణం జరుపుకుంటుంది. అప్పటి వరకు కూడా సీఎం క్యాంపు కార్యాలయాన్ని కోర్టు భవనాలకు, కోర్టు కార్యకలాపాలకు వినియోగించబోతున్నారు. ప్రస్తుతం ఇది కోర్టు జడ్జిలు రాక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. రమేష్, టోటల్ ఎంతమంది జడ్జెస్ కి ప్రస్తుతం అక్కడ నియమించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అలానే ఎంతమంది అటెండ్ అవుతున్నారు? ఎంతమందిని అయితే ఇప్పటికి అలాట్ చేశారు అందరూ కూడా వచ్చినట్టేనా, ఇంకెవరైనా రావాల్సి ఉందా? కుటుంబ సభ్యులతో జడ్జిలంతా కూడా ఇప్పుడే
మనం చూసాం కుటుంబ సభ్యులతో వాళ్ళు తమ కేటాయించినటువంటి బస ప్రాంతానికి చేరుకున్నారు. రేపు 12 నుంచి 14 మంది జడ్జీల ప్రమాణ స్వీకారం ఉంటుందని మనకు అందుతున్నటువంటి అనధికారిక సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఇందులో కొన్ని కోర్ట్ హాల్స్ ఏదైతే 3వ తేదీ వరకు కోర్టు ఈ పనిచేయబోతా ఉంది, క్యాంప్ కార్యాలయం, అదేవిధంగా ఆర్ఎన్బి ఆఫీస్, ఈ రెండు ప్రాంతాల్లో కూడా కోర్టు పనిచేయబోతా ఉంది. క్యాంప్ కార్యాలయంలో 7 నుంచి 8 హాల్స్ను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. 3వ తేదీ తర్వాత 22వ తేదీ వరకు కూడా కోర్టుకి హాలిడేస్ ఉంటున్నాయి, కేవలం వెకేషన్ కోర్టు మాత్రమే ఆ సమయంలో పనిచేస్తుంది. అనంతరం మరొక 7 రోజులు ఈ రెండు ప్రాంగణాల నుంచి కోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనైనా జనవరి చివరి నాటికి ప్రస్తుతం నిర్మాణం అవుతున్న నేలపాడు గ్రామ పరిధిలో నిర్మితం అవుతున్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫినిష్ చేసి కోర్టు కోసం, కోర్టు పాలనా వ్యవహారాల కోసం వాటిని అందించాలనే ఒక గట్టి ప్రయత్నం మనకు జరుగుతుంది. అయితే చాలా వర్క్ పెండింగ్లో ఉంది, రోడ్ల నిర్మాణంతో పాటు ఇంకా ఇంటీరియర్ వర్క్ కానీ, అక్కడ పార్కింగ్, అదేవిధంగా వివిధ హాల్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి చాలా వర్క్ పెండింగ్ ఉన్నప్పటికీ కూడా నెల రోజుల్లో ఖచ్చితంగా వాటిని పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో ఆ ప్రభుత్వం పనిచేస్తుంది. మనకున్న తాజా సమాచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే రేపు గవర్నర్ చేతుల మీదుగా 12 నుంచి 14 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. వరప్రసాద్, రమేష్, వీళ్ళందరికీ కూడా ఎక్కడ బస ఏర్పాటు చేశారు? ఇది తాత్కాలికమైన బస్ మాత్రమేనే లేక పర్మనెంట్ గా వీళ్ళు ఉండడానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఫ్యామిలీస్ తో పాటు జడ్జెస్ గానీ న్యాయమూర్తులు, న్యాయవాదులు అందరూ కూడా వస్తున్నారు కదా, వీరందరి కోసం ఎటువంటి నివాస ఏర్పాట్లు చేశారు? అదే ప్రధాన సమస్య ఏమని చెప్పవచ్చు. హోటల్ రూమ్స్ లో తాత్కాలికంగా వాళ్ళకి బస ఏర్పాటు చేసినప్పుడు కూడా పర్మనెంట్ గా ఒక సీజే చీఫ్ జస్టిస్, అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు ఎక్కడ నివాసం ఉండాలనే దానికి సంబంధించినటువంటి చర్చ కూడా ఇప్పటికే ప్రభుత్వంలో మొదలైనటువంటి పరిస్థితి. వారి కోసం ప్రత్యేకంగా కొంత కేటాయించినటువంటి, సాధారణంగా అయితే ప్రభుత్వ బంగ్లాలు, హైకోర్టు జడ్జిలకు సంబంధించినటువంటి బంగ్లాలో వాళ్ళు నివాసం ఉంటారు, కానీ ఇక్కడ ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. ఆ స్థాయిలో ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని కారణంగా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలను ప్రభుత్వం ఇప్పటికే పరిశీలిస్తూ ఉంది. కొన్ని అపార్ట్మెంట్స్ కానీ, కొన్ని విల్లాస్లో కానీ సీజేతో పాటు ఇతర న్యాయమూర్తులకు, అదేవిధంగా ప్రోటోకాల్ ప్రకారం న్యాయాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే అకామిడేషన్ ఇవ్వాల్సి ఉంటుందో వాళ్ళకి ఎక్కడ వసతి ఏర్పాటు చేయాలనే దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి మాత్రం సీజే, ఇతర జడ్జిలు, హైకోర్టుకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులందరికీ కూడా హోటల్ రూమ్లోనే ఒక 4 రోజుల పాటు ఒక హోటల్ రూమ్ నుంచే వారు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత వీరిని ప్రభుత్వ అతిథి గృహాలు, అదేవిధంగా ప్రత్యేకంగా సిద్ధం చేసినటువంటి మరికొన్ని ప్రైవేటు హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వీరికి కేటాయించే అవకాశం ఉంది. వరప్రసాద్, రమేష్, ఇప్పుడు తాత్కాలికంగా కోర్టు భవనాలు, కోర్టు రన్ చేయడానికి కేసుల విచారణ తదితరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు, మరి ఆ శాశ్వత ప్రాతిపదికన బిల్డింగ్ ఎక్కడ కట్టడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా దీనికి సంబంధించి ఏమైనా ప్రణాళికలు సిద్ధం చేస్తుందా? వరప్రసాద్, హైకోర్టు అనేది ఒక ఐకనిక్ బిల్డింగ్ గా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. దీనికోసం దాదాపు 2.5 ఏళ్ల పాటు వాళ్ళు విస్తృతమైనటువంటి కసరత్తు చేశారు. నార్మల్ ఫోస్టర్తో పాటు వివిధ వ్యక్తుల నుండి, సంస్థల నుంచి కూడా దానికి సంబంధించినటువంటి డిజైన్స్ను పరిశీలించారు. తుది డిజైన్స్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటిని చీఫ్ జస్టిస్తో పాటు రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి, ఉమ్మడి హైకోర్టులో ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తుల యొక్క ఆమోదం కూడా పొందిన తర్వాత దానికి టెండర్ల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. కానీ ఆ నిర్మాణం పూర్తవడానికి కనీసం 2 నుంచి 3 ఏళ్ల పాటు సమయం పట్టే అవకాశం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుతం తాత్కాలికంగా నిర్మాణం జరుపుకుంటున్నటువంటి ఏదైతే సివిల్ కోర్టు ప్రాంగణం ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో హైకోర్టును ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక 4 రోజుల్లో, మనం ఇప్పటివరకు చెప్పుకున్నట్టు 4 రోజుల్లో ఆ ప్రాంగణాన్ని సిద్ధం చేసి తాత్కాలికంగా అక్కడ హైకోర్టు నిర్వహించబోతున్నారు. ఒక 2-3 ఏళ్లలో ఒక ప్రధాన కట్టడంగా ఉండబోతుంది, రాజధాని ప్రాంతంలోనే ఒక ఐకనిక్ బిల్డింగ్ గా ఉండబోతుంది అనేటటువంటి ప్రభుత్వం చెబుతున్న కట్టడం ఏదైతే ఉందో అది అందుబాటులోకి రావడానికి 2 నుంచి 3 ఏళ్ల సమయం పడుతుంది. అప్పుడు దాన్ని హైకోర్టుకి కేటాయించే అవకాశం కనిపిస్తోంది. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ రమేష్.